యక్షుడు అడిగిన 33వ ప్రశ్న, వేగం వల్ల వృద్ధి పొందేది ఏది? అందుకు ధర్మరాజు ఇచ్చిన సమాధానము, వేగం వల్ల వృద్ధి పొందేది నది. వేగంగా ప్రవహించే నది పెరుగుతూ పోతుంది, ఎంతలా అంటే ఒడ్డును కూడా దాటి ప్రవహిస్తుంది. వేగం వలన నదిలోని నీరు వృద్ధి చెందుతుందే గాని తగ్గదు. ఇందుకు కారణం ఆ నది చుట్టూ గల చిన్న ఏరులు మరియు వాగులు కూడా అందులో కలిసిపోయి మరింత వేగంగా ప్రవహించేలా చేస్తాయి. ఇది ఎంతటి ప్రమాదాన్ని కలుగజేస్తుందో అందరికీ తెలిసిందే. హద్దులు మీరిన నదులు కొట్టుకువచ్చే వరదల వల్ల కలిగే నష్టాలను మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అతివేగం ప్రమాదకరం. నదులు వాటి సరిహద్దుల్ని దాటకుండా ప్రవహిస్తేనే వాటిని నమ్ముకుని జీవించు ప్రాణులకు మేలు కలిగించును. కనుకనే వేగం వల్ల వృద్ధి పొందేది నది అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. ఇది ఒక అర్థము. ఈ ప్రశ్నలోని అంతరార్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వేగం అన్న పదానికి అంతరార్థము కోరికలు, నది అన్న పదానికి అంతరార్థము మనస్సు. ఏ విధంగానైతే చిన్న వాగులు నదిలో కలవటం వల్ల నది వేగం పెరిగి వృద్ధి చెందుతుందో, అదేవిధంగా ఇంద్రియాల ద్వారా అనేక కోరికలు అను వాగులు మనస్సు అనే పెద్ద నదిలో చేరుతుంది. తత్ఫలితంగా మనస్సు అతి వేగంగా ప్రవహిస్తుంది. అంటే మనస్సులో ఆతృత అధికరిస్తుంది. అజ్ఞానం వల్ల కలుగు కోరికలు శరీర సుఖాన్ని అందిస్తుందేమో గాని జీవుడికి అంటే జీవాత్మకు మాత్రం కీడునే తలపెడుతుంది. దురాశ లేదా ఏదైనా ఒక వస్తువును పొందాలన్న ఆతృత మనిషిని ఎటువంటి స్థాయికైనా దిగజారుస్తుంది. కనుక అభ్యాసం మరియు వైరాగ్యముల ద్వారా మనస్సును ఎల్లప్పుడూ సరైన పరిమితిలోనే ఉంచుకోవాలి. కనుక ఈ ప్రశ్నలోని అంతరార్థము, కోరికల యొక్క వేగం వల్ల ఆతృతను పొందునది ఏది? అందుకు సమాధానము, కోరికల యొక్క వేగం వల్ల ఆతృతను పొందునది మనస్సు. యక్ష ప్రశ్నల్లోని 33వ ప్రశ్న యొక్క వివరాలను తెలుసుకున్నారు కదండి. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ప్రశ్నల్ని మరియు వాటి అంతరార్థాలని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని మంచి వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.